ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. ప్రతిపక్షం డిమాండ్ చేసిన 10 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేసిన అధికార పక్షం మాత్రం 4 వరకు డిసెంబర్ 4 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లో మొత్తం 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. అలాగే 21 అజెండా అంశాలను కూడా వైసీపీ ఆల్రెడీ ప్రతిపాదించింది. చాలా కీలక అంశాలు, అంటే చాలా కీలకమైన అజెండాలతో సమావేశాలు నిర్వహించబోతున్నారనేది చాలా స్పష్టంగా దోతుంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి, అదే నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఇది మొదటి అజెండా. ఇక రెండో చూసుకుంటే ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిపక్షాల కుట్ర. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది, ప్రతిపక్షాలు ఎటువంటి కుట్రతో అడ్డుకుంటున్నాయనేది రెండో అజెండా. అలాగే టిడ్కో గృహాలు, అసలు టిడ్కో గృహాల మీద చాలా రచ్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా అవి మేము కట్టించిన ఇల్లులే, మా వల్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అనేది దాని మీద వాస్తవాలు తెలియజేసే విధంగా అది మూడవ అజెండా. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రతిపక్షాల కుట్ర, అంటే 3 రాజధానుల ఏర్పాటు అంశం. అలాగే వెనకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్ ఏర్పాట్లు. ఇక 6వది ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం, అలాగే 7వది కరోనా నియంత్రణ ప్రభుత్వ చర్యలు, 8వది వైద్య ఆరోగ్య రంగం అంటే ఆరోగ్యశ్రీ గురించి, ఇక 9వది వ్యవసాయం ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు, అలాగే 0 వడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్ఆర్ జలకళ. అలాగే 10వది గ్రామ సచివాలయ మెరుగైన పనితీరు. ఇక 11వది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. చాలా ఉత్కంఠగా మారే అంశం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఒక కొత్త చట్టం ప్రవేశపెట్టబోతున్నారు, మార్పులు చేయబోతున్నారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి, షెడ్యూల్కు సంబంధించి అనేది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే వాటికి సంబంధించిన అమలు తీరు 12వది 13వది వచ్చి మహిళా సాధికారికత, వైఎస్ఆర్ చేయూత ఆసరా, 0 వడ్డీ. 14వది మద్య నియంత్రణ ప్రభుత్వ సంస్కరణ, ఏం చేసింది మద్య నియంత్రణకు సంబంధించి అనేది, మద్యపాన నిషేధానికి సంబంధించి అనేది ఇప్పటికే ప్రభుత్వాలు తీరును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కానివ్వండి, కొంతమంది కానివ్వండి, వాళ్ళందరికీ సమాధానం చెప్పే ప్రయత్నం. ఇక 15వది నాడు నేడు, 16వది సాగునీటి ప్రాజెక్టులు, రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన అనేది 17వ అజెండా. ఇక 18వది పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ చర్యలు. ఇక 19వది 9 గంటల ఉచిత విద్యుత్తు, అలాగే విద్యుత్ రంగంలో వచ్చిన సంస్కరణలు, అలాగే ప్రభుత్వ హామీలు అమలు తీరు. ఇంకా లాస్ట్ది 21వ అజెండా, నూతన ఇసుక విధానం, నూతన ఇసుక పాలసీ మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఓవరాల్గా 21 అజెండాలు, అలాగే 19 బిల్లులతో ఈ డిసెంబర్ 4వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.